దేశంలో యంగ్ సీఎం పోరాట యోధుడు పొలిటికల్ సూపర్ స్టార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ కు రంగం సిద్ధమైంది. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహివి రాఘవ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నటీనటుల ఎంపిక వైసీపీ అభిమానులలో ఆసక్తిని రేపుతోంది. బయోపిక్ లో మహిళా పాత్రలు పవర్ఫుల్ గా ఉండనున్నాయి. నిజ జీవితంలోనూ జగన్ విషయంలో ముగ్గురు మహిళలు శక్తి స్వరూపిణులుగా కీ రోల్ పోషించారు. అందులో జగన్ అన్న భార్య వైఎస్ భారతి రోల్ కు కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సమంత, శ్రేయా శరణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. వ్యాపార పరంగానూ బాజ్ క్రియేట్ అయ్యేందుకు క్రేజీ కాంబినేషన్ సెట్ చేయాలని చూస్తున్నారు. ఇక వైఎస్ షర్మిల అన్న కోసం పాదయాత్ర చేయడంతో పాటు ఎన్నికల ప్రచారంలోనూ హైలైట్ గా నిలిచారు. ఈ పాత్రకు పూజా హెగ్డే పేరు వినబడుతోంది. సిమ్రన్ రమ్యకృష్ణ పేరు కూడా పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయి. విజయమ్మ పాత్రకు సంబంధించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.